నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. నటి కస్తూరి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళులకు బానిసలుగా తెలుగు వాళ్లు వెళ్లారు. అంతఃపురం మహిళల కోసం సేవ చేయడానికే 300 ఏళ్ల క్రితం తెలుగు వారు అక్కడికి వచ్చారు అంటూ తను చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే తన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. తనకు తెలుగు మెట్టి నీళ్లు, తెలుగు వారంటే తనకు ప్రాణం అంటూ కస్తూరి వ్యాఖ్యలకి తనకి ఒక మీనింగ్ చెప్పారు. వక్ర భాష్యాలు అంటగట్టద్దు అంటూ రిక్వెస్ట్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వారు మాత్రం ఈ వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నారు. మనతో పాటుగా ఉన్నారు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. జగదీశ్వర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో మీరెందుకు కస్తూరి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు? యాక్చువల్ గా ఆ అమ్మాయి చెప్పింది దాంట్లో చాలా తప్పుందమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక వర్గమైన వారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడింది అనమాట. ఎలాగంటే కరుణానిధి పూర్వీకులు వచ్చి తంజావూరులో, ఆంధ్ర నుంచి వచ్చి తంజావూరులో రాజుల దగ్గర గుడిల్లో వాటిల్లో పనిచేశారు. అదేవిధంగా ఈ డికే ద్రవిడ కజగం అని, అంటే ఈ ద్రవిడ సిద్ధాంత రూపకర్త అయినటువంటి పెరియార్ రామస్వామి అని ఆయన తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని తెలుగు జాతిని అవమానించింది. వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకున్నప్పుడు వాళ్ళ మీదే మాట్లాడచ్చు కదా డైరెక్ట్ గా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆ విధంగా మాట్లాడటంలో తప్పులేదు, కానీ నువ్వు అవన్నీ మనసులో పెట్టుకొని ఈ విధంగా బ్రాహ్మణుల అణచివేతకు గురి అయ్యారు అది ఇది అని మాట్లాడడం జరిగింది. బ్రాహ్మణుల అణచివేతకు గురి అయ్యారు, ఓకే, నువ్వు ఉద్యమాలు చేపట్టు, బ్రాహ్మణుల తరపున వకాలు తప్పించుకొని నువ్వు ఉద్యమాలు చేయడంలో తప్పులేదు, ఏ విధమైన తప్పులేదు. ఎవరైనా కూడా భారతదేశం మనకిచ్చిన స్వాతంత్రం అటువంటిది కాబట్టి మీరు మీ జాతి గురించి మీ జాతి అణగారిపోతుందని చెప్పి చెప్పుకోవడంలో ఏ విధమైన తప్పులేదు. కానీ అట్ ద సేమ్ టైము తెలుగు వాళ్ళు వచ్చి భాషాపయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత కూడా చెన్నై నగరంలో అయితే, అదేవిధంగా ఇతర తమిళనాడు స్టేట్లో మొత్తం కూడా 2.5 కోట్ల మంది దాదాపు తెలుగు వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు ఎంతో ఆ రాష్ట్ర అభివృద్ధికి, ఆ రాష్ట్రం ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఇండస్ట్రియలిస్ట్లు అయితే ఇతరత్ర అందరు కూడా ఆ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసి ఆ రాష్ట్రాన్ని వచ్చి ప్రగతి పదంలో ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు మీరు వచ్చి ఈ విధంగా 300 సంవత్సరముల నాడు రాజుల దగ్గర పనిచేసే అంతఃపుర కన్యలుగా పనిచేసుకునే వాళ్ళ దగ్గర పనిచేసుకునే వాళ్ళు అని చెప్పి ఈ విధంగా చీప్ గా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే తెలుగు సమాజం అనేది తలదించుకోవాల్సి వస్తుంది. 15 కోట్ల మంది తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, లార్జెస్ట్ ఉన్న వాళ్ళు అన్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఆంధ్రాలో అయితేమి, తెలంగాణలో అయితేమి, యుఎస్లో అయితేమి, యూకేలో అయితేమి, అన్ని దగ్గరలో 15 కోట్ల మంది వరకు తమిళనాడు చూడో, అదే గుజరాత్ అయితేమి, మహారాష్ట్ర అయితేమి, అన్ని రాష్ట్రాల్లో కలిసి 15 కోట్ల మంది ఉన్నారు. ఈ 15 కోట్ల మంది యొక్క మనోభావాన్ని కేవలం ఒక చిన్న మాటతో అంతఃపుర కన్యలుగా పనిచేసేదానికి వచ్చారు నువ్వు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదని చెప్తున్నావు. ఒకవైపు నువ్వు ద్వందనీతిగా మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, తెలుగు ప్రాంతం నాకు పుట్టినిల్లు, ఇది మెట్టినిల్లు అని మాట్లాడుతున్నావు. తమిళ సీరియల్స్ లో కానీ ఇతరత్ర ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి అక్కడ ఆ అమ్మాయికి అవకాశాలు లేకుండా చేశారు. అదే విధంగా ఇక్కడికి వచ్చి నువ్వు హాయిగా తెలుగు సీరియల్స్ లో యాక్ట్ చేసుకుంటున్నావు, అదే విధంగా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసుకుంటున్నావు అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు లేరా? నువ్వు ఎక్కడో తమిళనాడులో మాట్లాడినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఏ రకంగా నీ యాక్టివిటీ నడపగలుగుతావు, నువ్వు స్థిరనివాసం ఏర్పరచుకుంది కూడా హైదరాబాద్ లో అని చెప్పి నువ్వే చెప్పావు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే నువ్వు నీకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నావా అంటే యాక్చువల్ గా నీకు పిచ్చి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు గతంలో స్టేట్మెంట్ ఇచ్చున్నారు. బీజేపీలో పనిచేసింది ఆ అమ్మాయి, పనిచేసినప్పుడు అక్కడ ఏదో చిన్న, ఇప్పుడు కూడా బీజేపీ సిద్ధాంతం సనాతన ధర్మం ఈ సిస్టంలోనే ఈ రకంగా మాట్లాడుతుంటారు. ఎవరైనా కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ఈ ద్రవిడ కజగం అనే, అంటే దేవుడు లేడు అనే సిద్ధాంతంతో పనిచేసే పార్టీ గురించి, అదేవిధంగా ఈ డిఎంకే పార్టీ గురించి, వీటి గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడుకోండి, మీరు రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోండి, కానీ మా తెలుగు జాతిని అవమానిస్తే మేము ఎట్లా సహిస్తూ ఉంటాము? నువ్వు ఇప్పుడు వచ్చి నేను లేదు ఆ రకంగా మాట్లాడలేదు అది ఇది అని అన్నావు. నువ్వు మాట్లాడిన మాటలను ఒకసారి అంతర్మదనం చేసుకోవాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది అన్నమాట. నువ్వు ఇలాగే మాట్లాడుతూ పోతూ ఉంటే నువ్వు ఎట్లా షూటింగ్ చేయగలుగుతావు ఆంధ్రాలో, తెలంగాణలో ఎలా షూటింగ్ చేయగలుగుతావు? తెలంగాణలో తెలుగు వాళ్ళు లేరా?
ఉన్నారు కదా. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి వ్యాఖ్యలకి మేమంతా కూడా చాలా ఫీల్ అయ్యాము. ఇది ఊరికి నేను ఒక రోజులో తుడిచిపెట్టుకునేది కాదు, మేము మాకు యాక్చువల్గా మాకు దక్కాల్సింది దక్కటం లేదని చెప్పి మేము పోరాటాలు చేస్తుంటాం. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫ్యాషన్గా, అంతకుముందు నెడుమారన్ అని ఒక తమిళ ఉద్యమకర్త, ఆయన గోడల పైన రాయడం జరిగింది తెలుగు వాళ్ళని తరిమి కొట్టండి అని రాస్తే ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా సీమాన్ అని కొంతమంది రాజకీయ నాయకులు, వడివేలు అనే అతను తెలుగు సినిమా కృష్ణదేవరాయల మీద సినిమా తీసినప్పుడు అతను ఇదే విధంగా మాట్లాడితే అతను అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు అతనే వచ్చి మాకు ప్రత్యక్షంగా సారీ చెప్పడం జరిగింది, అందరినీ మమ్మల్ని కూర్చోబెట్టి సారీ చెప్పి ఆ సినిమా రిలీజ్కి సుగ్రహం చేసుకున్నాడు. కాబట్టి నేనేమంటానంటే మద్రాస్ సిటీలో తీసుకుంటే ఎన్నో తెలుగు సినిమా థియేటర్లు అయితేమి, అదేవిధంగా ఎన్నో హోటళ్ళు అయితేమి, మద్రాస్ సిటీ అభివృద్ధిలో కూడా తెలుగు వాళ్ళ పాత్ర అత్యధికం అని చెప్పి చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా చెన్నపట్నం అని అంటారు మామూలుగా చెన్నైని అంతకుముందు అనేవాళ్ళు, చెన్నపట్నంకి ఆ స్థలం ల్యాండ్ ఇచ్చిన ఆయనే చెన్నయ్య అని తెలుగు వ్యక్తి అనేది కూడా గుర్తెరగాల. ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత దాన్ని అది మద్రాసుగా ఉంది, ఈ మధ్య దాన్ని చెన్నయ్య అని పెట్టలేక చెన్నై అని పెట్టారు. ఆయన పేరుని వాడుకలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ బిల్డింగ్ అయినా కానీ ఏ హిస్టరీ తీసుకుంటే కూడా ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా తెలుగు వాళ్లే, అక్కడ సర్పిత్తి త్యాగరాయ శెట్టి గారు. ఈ రకంగా చూసుకుంటే తెలుగు వారికి ఒక చరిత్ర ఉంది. తెలుగు వారు అక్కడ తమిళ సోదరులతో సహోదర భావంతో మా ఇళ్ల పక్కన ఉండే జనాలతో అయితే ఇతరత్ర అందరితో కూడా మేము తెలుగు వాళ్ళు అని, వాళ్ళు తమిళ వాళ్ళు అనే ఫీలింగ్ మాకు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మేము ఎలక్షన్లో వివిధ పార్టీల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటాం. దాదాపు 56 మంది శాసనసభ్యులు వివిధ రాజకీయ పార్టీల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఈరోజు నువ్వు 5 మంది మంత్రుల గురించి మాట్లాడడం జరిగింది. నువ్వు 5 మంది మంత్రుల గురించి మాట్లాడటం తప్పు. 5 మంది మంత్రులు కాదు, మేమున్న 2.5 కోట్ల మంది జనాభా నిష్పత్తి ప్రకారం తమిళనాడు జనాభా 7 కోట్ల మంది ఉన్నారు. ఆ 7 కోట్ల మంది నిష్పత్తి ప్రకారం మాకు 10 మంది మంత్రివర్గం ఇవ్వాలని మేము బాధపడుతుంటే మా పైన ఈ విధంగా నిప్పులు కుప్పటి నీ చెలరేగించడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు మాట్లాడే చెప్పండి. కేతిరెడ్డి గారు, అక్కడ కస్తూరి ఒక మాట చాలా క్లియర్ గా చెప్తున్నారు, దేవుడు లేడంటూ సనాతనాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఆ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి తెలుగు వారి గురించి నేను మాట్లాడాను, అంతే తప్ప తెలుగు వారి మీద వ్యతిరేకత లేదు, తెలుగు వారంటే అయిష్టత లేదు అనే మాట కస్తూరి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న 5 మంది మంత్రులు వాళ్ళ మదర్ టంగ్ అంటే ఒక కాప్షన్ ఒకటి ఉంటుంది కదా కాలం, ఆ కాలంలో వాళ్ళు తెలుగు అని రాశారే గానీ వాళ్ళు ఏం తమిళ అని రాయలేదండి. వాళ్ళు ఇప్పుడు ఉన్న మంత్రులు 5 మంది ఉన్నారు, ఇద్దరు రెడ్లు ఉన్నారు, నెహ్రూ అని ఒక ఆయన, కేకేఎస్ఆర్ అని ఒక ఆయన, మిగతా 3 వివిధ కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, బీసీ కులాలకు చెందిన వాళ్ళు. ఆమె చెప్పే వాదనలో ఇంకొక వాదన ఉంది, అందరూ అత్యధికమైన ధనికులు అంటే రాజా పనగలనాయన అనే వాళ్ళు వాళ్ళందరూ కూడా బీసీలుగా పరిగణిస్తున్నారు. రెడ్లు కూడా అక్కడ బీసీలేనండి. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ కూడా బీసీలుగా పరిగణిస్తున్నారు, ఒక్క బ్రాహ్మణులు మాత్రం ఈ రాజకీయ కుట్రల్లో భాగంగా అణగారిపోతున్నారు అని చెప్పి చెప్తుంది. చెప్పుకో, చెప్పుకోవడంలో తప్పులేదు, నీ బాధను వ్యక్తం చేయడంలో తప్పులేదు, కానీ ఇతర జాతుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే హక్కు నీకు లేదు. భారత రాజ్యాంగం నీకు వాక్ స్వాతంత్రం ఇచ్చి ఉండొచ్చు, వాక్ స్వాతంత్రంలో భాగంగా మీరు ఏ విధంగా అయినా మాట్లాడుకోవచ్చు, మీ సమస్యలు తెలియజేసుకోవచ్చు, కానీ ఇతర జాతుల్ని మతాలని నువ్వు హింసాపూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడడం తప్పు తప్పు తప్పు. ఇది ముమ్మాటికి తప్పే. ఆమె ఎంతసారి చెప్పినా గాయపడిన హృదయాలు మాత్రం బాధపడతాయి అని చెప్పే విషయం మాత్రం ఆమె గుర్తెరగాలి. ఎందుకంటే ఆమె తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది, తెలుగు ప్రేక్షకులు ఆమెను ఆదరించారు, అన్నమయ్య లాంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది, ఆమెను ఆదరించారు. మాకు తెలుగు వాళ్ళకి ప్రాంతీయ భేదాలు, ప్రాంతీయ ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు అనే ఫీలింగ్ మనకుంటుంది, కానీ ఈ రకంగా తెలుగు తమిళ వాదాన్ని రెచ్చగొట్టి నీ బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయం మీద నువ్వు పోరాటం చెయ్యి, చేయాల్సిన ధర్మం నీకుంటే చెయ్యి, అంతేగాని నువ్వేదో పిచ్చి పిచ్చిగా ఏదో వేదికలెక్కి ఇట్లాంటి కాంట్రావర్సీ మాటలు మాట్లాడడం ఆ అమ్మాయికి అలవాటేనండి. గతంలో కూడా మాట్లాడింది, అందుకే బీజేపీ పార్టీ అన్నామలే వాళ్ళు కూడా దాన్ని బీజేపీ పార్టీలో నుంచి తొలగించినట్లు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది.
అయితే కేతిరెడ్డి గారు, ఇప్పుడు అక్కడ ఉదయనిధి స్టాలిన్ గతంలో కూడా ఒక మాట అన్నారు, సనాతన ధర్మం అనేది మలేరియా క్షయ వీటన్నిటికంటే దారుణమైంది, వాటిని ఎరాడికేట్ చేయాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు కూడా నేను ఖండించాను, ఇప్పుడు కూడా సనాతన ధర్మం గురించి క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి దాని గురించే మాట్లాడాను తప్ప దీన్నన్నిటికీ ఒక డిఫరెంట్ మీనింగ్ తీస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గవర్నమెంట్ కస్తూరిని అరెస్ట్ చేస్తుంది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి సమాచారం ఏదైనా ఉందా? మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? అరెస్ట్ జరగాలంటారా? యాక్చువల్ గా అరెస్ట్ చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అండి. ఎందుకంటే క్షమాపణలతో ఇది కుదిరేది కాదు. అరెస్ట్ చేస్తే అది అది యాక్చువల్ గా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడింది ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు. దేర్ ఇస్ ఏ హిస్టరీ అనేది ఉంటుంది కదా, పాండ్యరాజులు చోళరాజులు అనేవారు పరిపాలించారు, ఆ తర్వాత తెలుగు వాళ్ళు ఈ రాజ్యాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. యాక్చువల్గా తెలుగు డైనెస్టీ ఉండేది అక్కడ, తెలుగు వాళ్లే ఉండేవాళ్ళు అనమాట. కొంత ఒక 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 భాగంలో తెలుగు వాళ్ళ డైనెస్టీ ఉంది పూర్వీకుల కాలంలో, 300 ఇయర్స్ బ్యాక్. దీనికి ఆ తర్వాత రోజుల్లో తమిళ ద్రవిడ సిద్ధాంతం అనేది అనేది అంటే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చెప్తున్నారు. మనం ఆడ ఇప్పుడు మనం చెప్తున్నారే కానీ తమిళనాడులో ఉన్న గుళ్ళు ఎక్కడ ఉండవు దేశంలో. మీకు చెప్పాలంటే తమిళనాడులో ఉండే గుళ్ళు ఎక్కడ దేశంలో ఎక్కడ ఉండవు. వాళ్ళు పాటికి వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చేసే సోషల్ రిఫార్మ్స్ మీద ఓట్లేస్తారే కానీ వాళ్ళు ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు అనే దానిపైనే వాళ్ళు చేస్తారే కానీ వాళ్ళు ఎలక్షన్లో ఓటేస్తారే కానీ ఈ సనాతన ధర్మము ఈ ధర్మము గిర్మము వీటి మీద ఉండదు. ఆల్రెడీ ఈ సనాతన ధర్మానికి ఫేవర్గా ఉన్నోళ్ళు 10% ఓటర్స్ ఎవరైతే సనాతన ధర్మానికి ఓటేశారంటే వాళ్ళు బీజేపీకి మొన్న 10% ఓట్లేశారు. ఇప్పుడు ఓట్లేశారు అట్లా కాదు, ఈ సిద్ధాంతం రాంగ్ అనుకున్న వాళ్ళు వేస్తున్నారు కదా. నువ్వు ఎక్కువ మంది చేయాలంటే చేయలేకపోతున్నారు కదా, ఎవరు చేయలేకపోతున్నారు కదా. ఎప్పుడు కూడా తమిళనాడులో రెండే రెండు రాజకీయ పార్టీలు ఉంటాయి, ఏడీఎంకే డిఎంకే. ఏడీఎంకే పరిపాలించింది బ్రాహ్మణ వంశానికి చెందిన ఆమె కదా. జయలలిత గారు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు లేదు కదా ఈ వివాదం లేదు కదా. జయలలిత గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు? జయలలిత గారి మంత్రివర్గంలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆ తెలుగు వారికి తగిన విధంగా ప్రాతినిధ్యం ఇచ్చేది, ఆమె తెలుగులోనే మాట్లాడేది, ఆమెకి తెలుగు వాళ్ళ యొక్క ఒక యొక్క కృషి పట్టుదల ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఆ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా చేసింది తప్పితే ఇతరత్ర ఏ విధంగా లేదు. లేదు ఆ రోజే ఆమె చేసి ఉండొచ్చు కదా ఈ సనాతన ధర్మం అది ఇది అని అన్నప్పుడు ఆమె గుళ్ళకు పోయేది, ఆమె పూజలు చేసేది, అవన్నీ ఎవరికి పట్టవండి. రాజకీయాల్లో ఏంటంటే రాజకీయాలు మనం అంటామే కానీ సిద్ధాంత పరంగా వాళ్ళ సిద్ధాంతాలు అది ఇది అని ఈ రోజు మనం సనాతన ధర్మం అది ఇది అని మాట్లాడుతున్నారు కానీ మాట్లాడినప్పటికి కూడా ఓటర్ అనేవాడికి ఆ సనాతన ధర్మం గురించి ఎక్కదండి. పరిపాలన విధానము పరిపాలన ఎలా జరుగుతుంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా, ప్రజలు మధ్య తరగతి ప్రజలు సేవింగ్స్ చేయగలుగుతున్నారా, అంటే ఇతరత్ర వస్తువుల మీద అన్నిటి మీద ఉన్న వాటి మీద వాటి మీద ఒక 10,000 రూపాయలు జీతం 10,000 రూపాయలతో కూడా సుఖంగా జీవించగలుగుతారు అన్నమాట తమిళనాడు రాష్ట్రంలో. అన్ని రకాలుగా జీవించగలుగుతారు, సేవింగ్స్ చేయగలుగుతారు, కొన్ని స్కీమ్స్ ఈ కొన్ని స్కీమ్స్ ఫ్రీ స్కీమ్స్ అనేవి తమిళనాడులోనే మొట్టమొదట మొదలైనవి అని చెప్పవచ్చు. దేశంలోనే ఇట్లాంటి ఫ్రీ స్కీమ్స్ కి మూలకర్త అయినటువంటి ఎంజీఆర్ అయితేమి, అన్నాదర్ అయితేమి, వాళ్ళు గతంలో ఉన్న కామరాజర్ అయితేమి, వీళ్ళ పరిపాలనలోనే ఇలాంటి యొక్క సిద్ధాంతం మధ్యాహ్నం వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినంత అవసరం మాకైతే ఉంది. మేము గతంలో కూడా ఉద్యమాలు చేపట్టాము, ఎవరు ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళని తిప్పి కొట్టే ప్రయత్నం చేసాము. ఎందుకంటే ఇంకోసారి ఇంకోరు మాట్లాడకుండా మమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట తమిళనాడు రాష్ట్రంలో. ఆ ఫ్యాషన్ ఉన్నప్పటికీ కూడా మేము ఎదుర్కొంటూ ఉంటాము. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఒక తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ప్లస్ వచ్చి దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడింది. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ దాసీలుగా అంతఃపుర కన్యల దగ్గర పనిచేశారు అని చెప్పింది కాబట్టి ఇది ఇష్యూ వచ్చి ఒక తమిళనాడుకి సంబంధించిన ఇష్యూ కాదండి, ఇది దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు స్పందించాల్సినంత అవసరం తప్పకుండా ఉంది దీనిపైన. సో కేతిరెడ్డి గారు, మీరు తన్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్ చేస్తారు? అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము, అంటే డీజీపీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇది శాంతి భద్రతలకు విఘాతం కలగకముందే ఆ అమ్మాయి ఎక్కడికన్నా పోతుంది అనుకోండి, మా వాళ్ళు ఏమైనా చేశారు అనుకోండి, అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూ, మళ్ళీ ఇదంతా ఉంటుంది కాబట్టి
అమ్మాయిని అమ్మాయిని అరెస్ట్ చేసి అమ్మాయిని చట్టపరమైన చర్యలు చేపడితే అప్పుడు అది కరెక్ట్ గా మాకు తెలుగు వాళ్ళ మనోభావాలకి సో ఇబ్బంది మీరు కలుగుతుంది. ఆందోళనలు కూడా చేస్తున్నారా, తను ఎక్కడికైనా వెళ్తే తనని అటాక్ చేయాలనో ఇంకోటో తను అలాంటి ఆందోళన? రేపో ఎప్పుడు హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్ పెడతానని చెప్పింది కదండి. ఇప్పుడు చెన్నైలో ఎక్కడుందో ఎవరికి తెలియదు, చెన్నైలో తన నివాసం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఏదో కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చినట్టుంది, ఇది క్లారిఫికేషన్ ఇంటర్వ్యూ ఇచ్చింది, ఎక్స్ లో కూడా ఏదో పెట్టినట్టుంది ఒక ట్విట్టర్ లో. కాబట్టి ఏంటంటే ఇచ్చినట్టుంది, ఎక్కడుందో తెలియదు. కాబట్టి ఏంటంటే మేము డిమాండ్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఆల్సో మాకు ఫేవర్ గానే ఉంటుంది, ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు చట్టపరమైన చట్ట వ్యతిరేక మాటలే కాబట్టి గవర్నమెంట్ కూడా ఉంది అన్నమాట దానికి.